హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డైరీ ఇన్ఫో తెలుగు. ముందుగా కనుక మీరు మా ఈ ఛానల్ ఫస్ట్ టైం వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి, అండ్ అలాగే ఉన్న పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ఏ వీడియో అయినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి మన ఇండియన్ డాగ్ బ్రీడ్స్లో మోస్ట్ స్పీడెస్ట్ డాగ్ బ్రీడ్ అండ్ ఫాస్టెస్ట్ డాగ్ బ్రీడ్ గురించి చెప్పుకుందాం. అదే మీ అందరికి కూడా ఆల్మోస్ట్ ఆల్ తమిళంలో చూసుంటారు, అండ్ వన్స్ ఆ వెరీ చెప్తా ఫ్రెండ్స్, బట్ దయచేసి ఎవరు మాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈ వీడియో కనుక మీకు చూసినట్టయితే కన్ని అండ్ చిప్పుపరై యొక్క డిఫరెన్స్ ఏంటి, అండ్ ఆ డాగ్ ఆ యొక్క ఏబిలిటీస్ మొత్తం 90% ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక ఇవాళ మన కన్ని అండ్ చిప్పుపరై డాగ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి యావరేజ్గా చెప్పే కదా ఫాస్టెస్ట్ అని 60 కిలోమీటర్ల గంటకి 1 అవర్కి 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ఇది అనేది పరిగెత్తగలుగుద్ది. ఈ డాగ్ గురించి దీని హంటింగ్ స్టైల్ కానీ దీని వాకింగ్ స్టైల్ కానీ చూడాలనుకుంటే మన వెంకటేష్ గారు నటించిన నారప్ప మూవీ ఉంది కదా, ఆ నారప్ప మూవీలో కూడా మీరు చూడొచ్చు. దాని యొక్క హంటింగ్ స్టైల్ ఇవన్నీ కూడా మీ ఆ మూవీ చూసే ఈ డాగ్ గురించి ఒక వీడియో చేయాలనిపించింది, అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అడిగారు, సో వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, దయచేసి స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మనకి కన్ని అంటే ఏంటంటే స్వచ్ఛమైనది అని, అంటే ప్యూరిటీ అని అర్థం. ఈ కన్ని డాగ్స్ అనేది ఏంటంటే మా తమిళనాడు ఏరియాలో కొన్ని కొన్ని ఏరియాలో ఏంటంటే పెళ్ళికి మనం ఎట్టయితే కట్నాలు గిట్నాలు ఇస్తామో అట్లాగే వాటితో పాటుగా ఇది కూడా ఇస్తారు కన్ని అసలుకంగా. బట్ అయితే ఏంటంటే బ్లాక్ కన్నీని మాత్రం ఎవరు సెలెక్ట్ చేయరు, మన రెడ్ కలర్లో ఉండే చిప్పుపరైని కట్నం కింద ఎక్కువగా ఇస్తారు. ఇక దీని హిస్టరీకి వచ్చేసరికి ఫ్రెండ్స్, అక్కడ లోకల్లో ట్రైబల్స్ దీని వేటకు వాడేవారు, అడవి పందుల వేటకి, కుందేళ్ళ వేటకి. వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం ఏంటంటే ఇది తోడేళ్ళకి కుక్క జాతికి చెందిన మధ్యలో క్రాసింగ్ జరగడం వల్ల వచ్చిన కుక్క అని చెప్పి అన్నారు. ఇది చూడండి పిక్ కూడా, మీరు ఓల్డెస్ట్ కన్ని ఇది, ఇది ఉన్న వాటిలో ఓల్డెస్ట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కన్ని అంటే రూపాంతరం చెందుతా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కన్ని అర్చిపరే డాగ్ వచ్చేసరికి ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో చెప్పుకోదగింది ఏంటంటే మనకి ఇది బ్లాక్ కలర్లో ఉంటేనేమో కన్ని అని, రెడ్ కలర్లో ఉంటేనేమో చిప్పిపరి అని పిలుస్తారు. రిమైనింగ్ అన్నీ కూడా లిటిల్ బిట్ సేమ్స్ ఉన్నాయి, కానీ మిగతా అన్నీ కూడా సేమ్. అంటే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లాక్ కలర్లో ఉంటే కన్ని, రెడ్ కలర్లో ఉంటే ఇదా అని అనొద్దు. అంటే హైట్ విషయంలో కానీ బాడీ వెయిట్ విషయంలో కానీ కొద్దిగా తేడా ఉంటుంది కన్నీకి చిప్పిపరికి, ఎంత ఒక 5-6% మాత్రమే. బట్ ఇది ఏంటంటే సిమిలర్గా మీకు కంపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకి అమెరికన్ గ్రేహౌండ్కి సమానంగా ఉంటుంది. మనకి డాగ్ స్పీడ్స్లో ఏంటంటే ఫ్రెండ్స్, కొన్ని కొన్ని మనం ఉంటాం కదా మనుషులు బోల మనుషులు ఏడుగురు ఉంటారని, అదేవిధంగా అమెరికన్ గ్రేహౌండ్ మనది ఒకేలాగుంటుంది. ఇక దీని హైట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి 64 నుండి 74 సెంటీమీటర్స్ అనేది మేల్ అనేది ఉంటుంది. ఫీమేల్ వచ్చేసరికి మీరు చూసారు కదా సేమ్ అదేవిధంగా. బట్ అయితే ఏంటంటే పాపులారిటీ విషయంగా అమెరికన్ గ్రేహౌండ్ అనగానే అందరికీ ఐడియా ఉంటుంది, కానీ మనది ఏంటంటే కన్ని చిప్పుపరై అని. బట్ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే మన కెనాన్ క్లబ్ వాళ్ళు ఏంటంటే బ్లాక్ కలర్లో ఉన్న కన్నీని రిజిస్టర్ చేశారు, కానీ మన బ్రౌన్ కలర్లో ఉన్న చిప్పుపరై అనేది రిజిస్ట్రేషన్ చేయలేదు. సో అందువల్ల లిటిల్ బిట్ వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. అంతేకాకుండా దీనికి ఏంటంటే ఏరియాని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు, ఇది ఎంత తెలుసుకుంటే అంత డిఫరెంట్గా ఉంటుంది. బట్ దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, దీని యొక్క బాడీ అమెరికా మీరు చూస్తున్నారు కదా, నేను సింబల్స్ వేసి చూపించాను, ఆ మార్కింగ్లు చూడండి, అన్ని డాగ్స్ కన్నా కూడా హెవీగా ఉంటుంది. అండ్ రెండోది దాని యొక్క కాల్ అమెరికా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక ఇది నివాస వర్గానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది వేటాడే కుక్కలో ఇవి ఎక్కువగా రేసింగ్ వీటికి పనిచేస్తూ ఉంటాయి. సో వీటిని ఏంటంటే డాగ్స్ రేసుల్లో ఎక్కువగా వాడతారు అమెరికన్ గ్రేహౌండ్ మంది అట్లాగే. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే హాట్ వెదర్ను మాత్రమే తట్టుకునేది ఫ్రెండ్స్, మనకి కూల్ వెదర్కి అంత సూటబుల్ కాదు, అండ్ అపార్ట్మెంట్ లివింగ్కి అసలు సూటబుల్ కాదు. ఇక ఇది చలిలో వచ్చేసరికి అంత ఎఫెక్టివ్గా ఉండదు, ఎందుకంటే దీనికి షార్ట్ కోట్ ఉంటుంది కాబట్టి చలి అనేది తట్టుకోలేదు ఈ కుక్క అనేది. ఇక అపార్ట్మెంట్ లివింగ్కి చెప్పా కదా ఇది సూటబుల్ కాదు, ఓపెన్ గార్డెన్స్ అండ్ హంటింగ్ అంటే గార్డెనింగ్ పర్పస్లో ఉన్న డాగ్స్కి మామూలుగా ఈ ఉంటాయి కదా మనం పెంచుకునే టెర్రస్గా వీటికి మంచి అనేది ఉపయోగం ఎక్కువగా పడుతుంది. అండ్ ఫారెస్ట్ దగ్గరలో ఉన్న వాళ్ళకి, నాటుకోళ్ళ పారాల వాళ్ళకి వీళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డైరీ ఫార్మ్స్ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి డైరీ అంతేగాని నార్మల్ వాళ్ళకి పనిచేయదు, అండ్ ఓనర్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది.
ఇక హైట్ విషయం ఆల్రెడీ చెప్పాకపోయినా ఈ 71 నుండి సారీ 64 నుండి 70 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది మనకి. చిప్పరాయి డాగ్ అనేది ఫీమేల్ వచ్చేసరికి 56 నుండి 64 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. ఇక వెయిట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనది వచ్చేసరికి కంపేర్ టు, మీరు చూడండి అమెరికన్ గ్రేహౌండ్కి మందానికి ఖచ్చితంగా ఇవి అన్నీ కంపేర్ చేసి చూపిస్తున్నాను. మెయిల్ వచ్చేసరికి మనకు 15 నుండి 22 కేజీల బరువు అనేది పెరిగితే, ఫీమేల్ వచ్చేసరికి 15 నుండి 22 కేజీల బరువు అనేది వస్తుంది. ఇక కలర్ వచ్చే మామూలుగా కోట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, దీనికి చాలా మీడియం కోటు అండ్ స్మూత్ కోట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఆ గ్రూమింగ్ ప్రాబ్లం కూడా ఉండదు అండ్ వాషింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. తొందరగా బాడీ కూడా డ్రై అవుతుంది, స్మెల్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక కలర్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనది బ్లాక్, ట్యాన్, గ్రే అండ్ అంటే చెప్పా కదా, దీని కలర్ను బట్టి క్యారెక్టర్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి ఉంటుంది. ఇక లైఫ్ స్పాన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, చాలా హెల్తీయెస్ట్ డాగ్, గుడ్ హెల్త్ అనేది ఉంటుంది. 14 నుండి 16 సంవత్సరాలు ఉంటుంది. అంటే మనం కంపేర్ టు అమెరికన్ గ్రేహౌండ్తో పోలిస్తే ఎక్కువ సంవత్సరాలు బతికిద్ది, అన్ని డాగ్స్లో కల హయ్యెస్ట్ది. ఇక ఇది ఈనే విషయానికి వస్తే లెటర్ సైజ్కి వచ్చే ఫ్రెండ్స్, మనకి అమెరికన్ గ్రేహౌండ్ వచ్చేసరికి 1 నుండి 12 పిల్లలు పెట్టగల సామర్థ్యం ఉంటే, ఇది 4 నుండి 6 పిల్లలు అనేది పెట్టగలుగుతుంది మ్యాక్సిమం. సో దీనికి ఈనే సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఫీమేల్ డాగ్స్ని కూడా పెంచుకోవచ్చు అండ్ ఈజీగా మార్కెట్ అనేది చేసుకోవచ్చు. ఇక ఇది గార్డెనింగ్ విషయంలో వస్తే ఫ్రెండ్స్, బయట అమెరికన్ గ్రేహౌండ్తో పోలిస్తే 100% 100కి 100 రెట్లు గార్డెనింగ్ పర్పస్లో చాలా బాగుంటుంది. ఇది చాలా హై జంప్ అనేది చేయగలుగుతుంది. దీనికి చెప్పా కదా కాలం వల్ల ఏంటంటే చాలా స్పీడ్గా గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్తో పాటుగా హై జంప్ అనేది ఎక్కువగా దొగుతుంది. అంటే 10 మినిమం 10 అడుగుల ఎత్తు కూడా సరదాగా దొగ్గలుగుద్ది నుంచోని. ఇక చెప్పే కదా రెడ్ కలర్లో ఉంటే చిప్పిపరాయి అని, బ్లాక్ కలర్లో ఉంటే కన్ని అని అంటారు. బట్ మన కెనాన్ క్లబ్ వాళ్ళు ఏంటంటే బ్లాక్ కలర్ రిజిస్టర్ చేశారు, రెడ్ కలర్ అనేది రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇక ట్రైనింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా ట్రైన్ చేసుకోవచ్చు. సింగిల్ అంటే ఇంతవరకు మీకు కుక్కని మించి అనుభవం లేకపోయినా కూడా ఇది చాలా ఈజీగా మీకు మొదలవుతుంది. ఇక దీనికి విషయానికి వస్తే ఫ్రెండ్స్, దీనికి ఎక్సైజ్ అనేది చాలా హెవీగా అవసరమై ఉంటుంది అండ్ ఇది సైజ్ వచ్చేసరికి చాలా లార్జ్ ఉంటుంది. మనకి లైక్ చెప్పండి హూన్ డాగ్స్ అంటే వేటకు కాబట్టి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇది అవైలబిలిటీ వచ్చేసరికి ఫ్రెండ్స్, తమిళనాడులో మీకు ఎక్కువగా ఇది అవైలబిలిటీ ఉంటుంది. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి 5 నుండి 8 వేలు యావరేజ్ ప్రైస్ అనేది ఉంటుంది. అదే బ్లాక్ కలర్ అయితే మాత్రం 10 నుండి 15 వేల దాకా కూడా ఉన్నాయి. ఎందుకంటే అది కెనాన్ క్లబ్ రిజిస్ట్రేషన్ చేసి ఉంది కాబట్టి. బట్ ఎర్రవాటినే ఎక్కువ శుభంగా పెంచుతారు. ఇక కలర్ వచ్చి చెప్పే కదా రంగును బట్టి కలర్ అని, ఇది ఎరుపు రంగులో ఉంటే సెలవులే అని చెప్పి, ఎందుకంటే కన్నీళ్ళ రంగును బట్టి ఆ యొక్క పేరు మారుతూ ఉండిద్ది. నేను పైపైన చదువుతున్నా ఫ్రెండ్స్, బ్రీఫ్గా ఏం కాదు బట్ నేర్చుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎరుపు రంగు ఉంటే సెలవరే అని, అదే ట్యాన్ బ్రౌన్ ఉంటే పొర్రేకి అని. ఇది జింక ముఖం కలిగి ఉంటుంది అండ్ దీని ఆకారం వచ్చేసరికి హెవీ బోన్ ఉంటుంది అండ్ తోక వచ్చేసరికి రౌండ్ షేప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ముఖం మీద మచ్చలు కనుక ఉంటే కొరే కన్ని అని, అదే ట్యాన్ బ్రౌన్ వైట్ మూడు కలర్లు ఉంటే స్నెక్ కన్ని అని. అదేవిధంగా మనకి డాగ్స్లో మామూలుగా కింద పాల కలర్ ఉండి జింక ముఖం కలిగి ఉండి చెవులు పడుకొని ఉంటే పాల కన్ని అని. అదేవిధంగా మనకి మామూలుగా మలాయ్ కన్ని అని, బ్రౌన్ కాకుండా మనకి లైట్ బ్రౌనిష్ కలర్ ఉంటే మలాయపల్లి కలి అని. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రీడ్స్ అక్కడ లోకల్ ఇన్ని బ్రీడ్స్ ఉండటం వల్ల ఇది కెనాన్ క్లబ్లో రిజిస్టర్ అవ్వలేకపోయి ఉండొచ్చు నా ఉద్దేశ ప్రకారం. బట్ అయితే ఇది పెంచుకోవడానికి 100% ఉత్తమం నా డిఫరెంట్ బ్రీడ్ కూడా. ఇక దీని ఆహార అలవాట్లు వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది మనం జనరల్గా తినే పాలు, పెరుగు, మొక్కజొన్న అండ్ బార్లీ, రాగి జావ ఇలాంటి వాటికి అనేది బాగుంటుంది. ఇది ఓపెన్ గార్డెనింగ్ అంటే ప్రారీ ఉండి కొద్దిగా ఎక్కువ ప్లేస్ ఉన్న దానికైతే ఉపయోగపడుతుంది. ఇది ఎక్సైజ్ ఉంటుంది, నార్మల్ బేసిక్ ఫుడ్తోనే తింటుంది. అంతేగాని దీనికి అదర్ ఫారెన్ బ్రీడ్స్ లాగా పెడిగ్రీలు, టూల్స్లు ఇలాంటివి వాడే అవసరం అయితే లేదు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను 90% ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కాకుండా ఇంకేదైనా డౌట్లు ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. దీనికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయో చాలా బాగుంటుంది పెంచుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.